ఈ ఏడాది వర్షాభవ పరిస్థితులతో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఇక వేసవిలో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భయం అందరిలోనూ నెలకొంటోంది. ఈ నేపథ్యంలో వేసవిలో కూరగాయలకు కొరత రాకుండా ఉండేలా సర్కారు ప్రణాళికలు రచిస్తోంది. పలు రకాల రాయితీలను ప్రకటించి రైతులను సాగుకు ప్రోత్సహిస్తోంది. హైదరాబాద్ చుట్టుప్రక్కల 100 కిలోమీటర్ల మేర హరిత పందిళ్ల క్రింద కాయగూరలు కాయించడమే కాకుండా అన్ని జిల్లాల్లోనూ రాష్ట్రీయ కృషి వికాస్ పథకం క్రింద విత్తనం మొదలు పందిళ్ల ఏర్పాటు వరకు పలు రాయితీలు అందజేస్తోంది. సీజన్తో పని లేకుండా కూరగాయల ధరలు చుక్కలనంటుతున్నాయి. ధరలు బాగానే ఉన్నా దిగుబడి ఆశించిన స్థాయిలో లేక రైతులు పెద్దగా లాభపడలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో దిగుబడులను నాణ్యతను పెంచేలా కూరగాయల సాగు చేపట్టేలా రైతులకు అవగాహన కల్పిస్తోన్న ఉద్యాన శాఖ అందుకు తగ్గట్టుగా రైతులను సైతం అందజేస్తోంది. సాగునీటి ఇబ్బందుల మధ్య కాయగూరలు కాయించే రైతులకు అధిక దిగుబడినిచ్చే కూరగాయల విత్తనాన్ని 50% రాయితీపై అందజేస్తోంది. వేసవిలో సాగుకు అనువైన రకాలను అందజేస్తోంది. పాదు కూరగాయలను పందిళ్లపైన సాగు చేసి మంచి నాణ్యత గల ఉత్పత్తులు సాధించే దిశగా ప్రోత్సహిస్తోంది. శాఖాపరంగా అందుతున్న సబ్సిడీలను అందుకునేందుకు నల్గొండ జిల్లాలో రైతులు ముందుకు రావాలని అధికారులు పిలుపునిస్తున్నారు. ముఖ్యంగా రైతుల ద్వారా విస్తీర్ణం పెంచే ఉద్దేశంతో 50% రాయితీపై కూరగాయలు విత్తనాలు ఇస్తున్నాము రైతులకి. ముఖ్యంగా ఒక రైతుకు ఒక ఎకరా ఉంటే 1200 రూపాయల రాయితీ ఇస్తున్నాము. అంటే విత్తనాల ఖరీదు 2400 రూపాయలు ఉంటే 1200 రూపాయల విత్తనాలు రాయితీ ఇస్తున్నాము. గరిష్టంగా ఒక రైతుకు 5 ఎకరాలు ఉంటే 6000 రూపాయల విత్తనాలు రాయితీగా ఇస్తున్నాము. ఆ ఉద్దేశంతో కూరగాయల విస్తీర్ణం పెంచి దిగుబడులు పెంచి దాని ఖరీదు తగ్గించాలనే ఉద్దేశంతో వినియోగదారుకి అందుబాటు కావాలనే ఉద్దేశంతో దీన్ని ఉద్యాన శాఖ అమలుపరుస్తుంది. పంది శాశ్వత పంది నిర్మాణాలు కూడా రాయితీ మీద ఇస్తుంది. ఇంతకుముందు 1 ఎకరా రాయితీలు 60000 ఇవ్వడం జరిగింది. కానీ ఈ సంవత్సరం నుంచి 1 ఎకరాకి 1,00,000 రూపాయల వరకు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. దీని పూర్తి ఖరీదు 2,00,000 రూపాయలు అయితే 1,00,000 రూపాయల వరకు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. రైతులందరూ ఉపయోగించుకొని దిగుబడి పెంచుకోవాలని కోరుతున్నాము. కూరగాయలు సాగు చేయదలచిన రైతులకు ఉద్యాన శాఖ సంపూర్ణ సహకారం అందిస్తోంది. విత్తనాలు పందిళ్ల కోసమే కాకుండా కోత అనంతరం ప్యాక్ హౌజులలో కూరగాయలను గ్రేడులుగా విభజించి మార్కెట్కు తరలించేందుకు కూడా చేయూతనిస్తోంది. అంతేకాదు, రవాణాలో జరుగుతున్న నష్టాలను అరికట్టేందుకు ప్లాస్టిక్ గ్రేడ్లను రాష్ట్రీయ కృషి వికాస్ యోజనలో అందజేస్తోంది. రైతు పంట కోత తర్వాత వాటిని గ్రేడింగ్ చేసుకోవడం కోసం ముఖ్యంగా ప్యాక్ హౌసెస్ కూడా ఈ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ద్వారా ఉద్యాన శాఖ అమలుపరుస్తుంది. నాణ్యత గ్రేడింగ్ కాకుండా అంతేకాకుండా వాటిని క్వాలిటీ పరంగా వేరు చేసుకొని వాటిని శుభ్రం చేసుకొని ప్యాకింగ్ చేసుకోవడం కోసం ఈ ప్యాక్ హౌసులు ఉపయోగపడతాయి. ఈ ప్యాక్ హౌసులు కూడా విస్తీర్ణం 30x20 అడుగులు, అంటే టోటల్ 600 అడుగుల్లో మనం కట్టుకుంటే దాని పూర్తి ఖరీదు 4,00,000 అయితే 2,00,000 రాయితీ ఇవ్వడం జరుగుతుంది. ఉద్యాన శాఖ ప్లాస్టిక్ క్రేడ్స్ కూడా రాయితీపై సబ్సిడీ మీద ఇస్తుంది. ముఖ్యంగా ఒక ప్లాస్టిక్ క్రేడ్ ఖరీదు 245 రూపాయలు అయితే 122.5 రూపాయలు రాయితీ ఒక ప్లాస్టిక్ క్రేట్ మీద ఇస్తుంది. ఇది ఒక రైతుకు 1 ఎకరా ఉంటే 40 ప్లాస్టిక్ క్రేట్స్ కూడా మనం రాయితీ మీద ఇవ్వడం జరుగుతుంది. ఉద్యాన శాఖ ద్వారా అమలుపరుస్తున్న వివిధ పథకాలన్నీ కూడా రైతులు తమకు కావలసిన వారు మాకు డివిజనల్ వారీగా మాకు 31 మండలాలు ఉంటాయి. 3 హార్టికల్చర్ ఆఫీసర్ ఉన్నారు, ఫీల్డ్ సిబ్బంది 7 మంది ఉన్నారు. వీరిని రైతులు మా ఏవైతే పథకాలు ఇస్తున్నామో ఆ దిగువ సిబ్బందిని కలిసి వారిని అడిగితే వారు ఆ పథకం యొక్క వివరాలు తెలియజేయడంతో పాటు వాటి అప్లికేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల ఈ కింద సూచన ఏ పథకాలకైనా కావాల్సిన రైతులు మా ఉద్యానాధికారి కానీ ఫీల్డ్ కన్సల్టెంట్ కానీ సంప్రదించి దాన్ని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాము.